హాయ్, మీరు ఇక్కడ చూస్తున్నది ఫ్యాబేసీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక ప్లాంట్ తాలూకా మనకు ఫ్లవర్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ఫ్లవర్ చూడడానికి అంటే మ్యాక్సిమం ఫ్యాబేసీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది మనకి దీని ఒక స్పెషల్ షేప్ కింద చెప్తాం. ఈ షేప్ ఏంటంటే ప్యాపిలియోనేషియస్ షేప్ అంటాం. సో ఈ షేప్లో ఉన్నటువంటి ఫ్లవర్స్లో మనకి ఇక్కడ చూస్తున్న పెటల్స్ మీరు చూడొచ్చు. పెటల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన ఎల్లో కలర్ అంటే వైట్గా ఉండి మధ్యలో మనకి చిన్న ఎల్లో కలర్ అంటే ఇవి మనకి ఇన్సెక్ట్స్ని వాటిని కూడా అట్రాక్ట్ చేయడం కోసం ఉంటుంది. ఈ పైన ఈ పెద్దగా ఉన్నటువంటి ఈ పెటల్ని మనం ఏమంటాం అంటే స్టాండర్డ్ పెటల్ అంటాం. సో ఈ స్టాండర్డ్ పెటల్ కిందనే మళ్ళీ చూడండి, అటు ఇటు కూడా మీకు రెండు వింగ్ పెటల్స్ అంటాం. అటు ఇటు కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ అటువైపు ఒకటి అటువైపు ఒకటి రెండు వస్తాయి. ఈ రెండింటిని కూడా మనం ఏంటంటే వింగ్ పెటల్స్ అంటాం. సో ఈ వింగ్ పెటల్స్ ఈ స్టాండర్డ్ని సపరేట్ చేశాను, అలాగే మనకి వింగ్ పెటల్స్ని కూడా సపరేట్ చేసి ఇక్కడ మనకి పక్కన పెట్టడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వస్తుంది ఏంటంటే కీల్ పెటల్. సో ఈ కీల్ పెటల్ ఏం చేస్తుందంటే ఆండ్రీషియంని గైనీషియంని ఎన్క్లోజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లోపల అంటే ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆండ్రీషియంని ప్రొటెక్ట్ చేస్తుంది, గైనీషియం కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అది మనం ఓపెన్ చేసి ఇక్కడ పెట్టాను. మీరు చూడొచ్చు ఇక్కడ కింద ఉన్నటువంటి కీల్ పెటల్ అనేది చూడండి, మీరు ఓపెన్ చేస్తే మీకు సపరేట్ అయింది అది. సో దీన్ని మనం ఏంటంటే కీల్ పెటల్స్ అంటాం. ఇలా మనకి షేప్ని మనం ఏంటంటే ప్యాపిలియోనేషియస్ షేప్ కింద చెప్తాం. మీకు పక్కన పెట్టింది ఏంటంటే ఆండ్రీషియము, అదేవిధంగా మనకి గైనీషియం కింద ఉంటుంది. సో ఆండ్రీషియం 9+1 ఫామ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఫ్యాబేసీ ఫ్యామిలీ ఫ్లవర్. ఇది పిస్టన్ మెకానిజం పాలినేషన్కి ఎక్కువగా యూజ్ అవ్వడం జరుగుతుంది ఈ షేప్ అనేది.